हाय व्यूअर्स, वेलकम टू आवर चैनल आरके क्रिएशंस। ई प्रोग्राम नवल पोंगली। ई प्रोग्राम द्वारा मीकु विनोदानि कलिगिंचालनुकुंटुन्नामु। चूसी आनंदिंचंडि। आरके टीवी प्रेक्षकुलकु शुभोदयं। ప్రతిభావంతుల పరిచయం కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం। పద్మశ్రీ బెంగళూరు శారద గారిని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను। శ్రీమతి శారద గారు చప్పటి కొరవ చేసి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ చేరువ చేశారు। వారి ప్రతిభకు మెచ్చి పద్మశ్రీ వారిని వరించింది। మేడం, ఈ చప్పడి కూరలు చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఓ అదా, ఒకరోజు నేను వంట చేస్తూ ఫోన్లో మా ఫ్రెండ్తో మాట్లాడుతూ కూరలు ఉప్పు వేయడం మర్చిపోయాను। ఆ కూర తిన్న మీ వారు గోలగోలు చేస్తుంటారు కదా? అబ్బే లేదండి, చాలా బాగుందని చక్కగా తిన్నారు। అదేలా? అప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది కదూ? కాదు, అప్పడాల కర్ర ఉంది। ఇంకేం చేస్తాడు పాపం? అప్పటి నుంచి కూరలు ఉప్పు వేయడమే మానేశాను। ఈ చప్పడి కూరలు తినడం చాలా కష్టం కదా? ఏమీ కాదు, ఈ భూమి మీద చాలా జంతువులు ఉప్పు లేకుండానే తింటున్నాయి, అవన్నీ బాగానే ఉంటున్నాయి కదా, మనకెందుకు అవసరమా? అందుకే ఉప్పు లేని చప్పటి కూరలు చేస్తున్నాను। ఏమి లాజిక్ అమ్మా! థాంక్యూ సార్। మరి మీకు ఎలాంటి విమర్శలు రాలేదా? వస్తాయనుకోండి, పెళ్ళైన అమ్మాయిలందరూ నన్ను బాగా లైక్ చేస్తారు। నిజమా? ఎందుకు? వాళ్ళు వంట చేస్తూ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్, ఫ్రెండ్స్తో బిజీగా ఉండి నా చప్పటి కూరలు చేయడం వాళ్ళకి చాలా ఈజీగా ఉందట। వాళ్ళు ఫోన్లు కూడా చేస్తారా? చేస్తూ ఉంటారండి, చాలామంది అమ్మాయిలు వాళ్ళ భర్తలు కోప్పడతారని ఎలా మేనేజ్ చేయాలో నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు। మరి మీరేం సలహా ఇస్తారు? ఉంది కదా నా అప్పడాల కర్ర సీక్రెట్। మరి మీకు వ్యతిరేకంగా ఎవరు కామెంట్ చేయలేదా? ఎందుకు చేయలేదు, చాలా మంది భర్తలు నన్ను తిడుతూ కామెంట్స్ చేశారు, బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి। ఏమని తిట్టారు? చెప్పుకోలేని భాషలో తిట్టారండి। అయ్యో పాపం, మీరు బాగా హత్తయి ఉంటారే? నేనా? నథింగ్, అవన్నీ పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజు నాకు పద్మశ్రీ అవార్డు వచ్చింది। అవును, మీకు ఒక విషయం అర్థం కావట్లేదు, నేను నా చప్పటి కూరల వల్ల ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తున్నాను। ఏమిటో ఆ మేలు? నా వంటలు తిని జనాలు సన్నబడుతున్నారు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్, ఒబేసిటీ కంట్రోల్ ప్రోగ్రామ్లకు వెళ్ళవలసిన అవసరం లేదు। వంటలు రుచిగా ఉంటేనే కదా బాగా తిని ఒళ్ళు పెంచేది, అదే చప్పటి కూరలు అయితే ఎంత కావాలంటే అంతే తింటారు, సన్నగా ఉంటారు, అంటే ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట। అందుకే ఇప్పుడు సన్నగా ఉన్నట్టుంది। ఏమన్నారు? చాలా థ్యాంక్స్ బెంగళూరు శారద గారు, ఈరోజు మా ఆర్కే టీవీ ప్రేక్షకులకు మీరు చాలా విషయాలు తెలియజేశారు। వెల్కమ్ సార్। చివరిగా ఒక ప్రశ్న మేడం, మీరు ఈ చప్పడి కూరలతో ఆగిపోతున్నారా లేకపోతే ముందు ముందు ఇంకా ప్రయోగాలు చేయబోతున్నారా? నేను ఇంకా చాలా ప్రయోగాలు చేయబోతున్నాను। అవి ఏమిటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా। అసలు చప్పటి కూరలు ఎందుకు తినాలి, పచ్చికూరలు ఎందుకు తినకూడదు, పచ్చికూరలు ఎలా చేసుకోవాలో నేను నా ఫాలోవర్స్కి చేసి చూపించబోతున్నాను। చచ్చామురా దేవుడా! థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్।